నమస్తే, వెల్కమ్ టు అలో టీవీ. తెలంగాణ రాష్ట్రం కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ లాగా ఒక రాష్ట్రం ఒక కార్డుని తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. ఇందుకోసం 5 రోజుల పాటు పైలట్ ప్రాజెక్టుకు సర్వేలను కూడా చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 238 ప్రాంతాల్లో ఈ ప్రక్రియ కొనసాగనుంది. ప్రాంతాల్లో జనాభా ఆధారంగా ఎక్కువ బృందాలు పర్యటించనున్నాయి. అయితే కుటుంబ ఫోటో దిగడం మాత్రం ఆప్షన్ గా పెట్టారు. మొత్తం 119 నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనున్న పరిశీలన సమర్థవంత చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు. జనాభా ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో పరిశీలన బృందాల సంఖ్యను పెంచుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మొత్తం సమ్మతిస్తే కుటుంబం ఫోటో తీసుకోవాలని, కాకపోతే అది కేవలం ఆప్షనల్ గా ఉండాలని సీఎం స్పష్టం చేశారు. కుటుంబ సమ్మతి లేకుంటే ఆ ఫోటోను తీసుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వం వద్దనున్న రేషన్ కార్డు, పింఛన్, స్వయం సహాయక సంఘాలు, రైతు భరోసా, రుణమాఫీ, బీమా, ఆరోగ్యశ్రీ, కంటి వెలుగు తదితర డేటాల ఆధారంగా ఇప్పటికే కుటుంబాల గుర్తింపుకు సంబంధించిన ప్రక్రియ పూర్తయింది. పైలట్ ప్రాజెక్టులో దానిని నిర్ధారించుకోవడంతో పాటు కొత్త సభ్యులను జత చేయడం, మృతి చెందిన వారిని తొలగించడం చేస్తామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కుటుంబ సభ్యుల వివరాలు నమోదు, మార్పులు చేర్పుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వద్దని హెచ్చరించారు. అయితే ఈ ఒక్క డిజిటల్ కార్డుతో 30 రకాల సేవలను పొందే అవకాశం ఉండనుంది. అంతేకాదు కొత్త వారికి సంబంధించిన కార్డులు కూడా ఇందులో యాడ్ కానున్నాయి.